పవన్ కమ్యూనిస్టులతో కలిసి ప్రయాణిస్తున్నారు. కమ్యూనిస్టు భావజాలానికి అత్యంత కలిసిపోయిన భావజాలం వాళ్ళిద్దరిది కూడా. దాని పర్యవసానం ఇక్కడ పర్యావరణమే ప్రధాన ప్రాధాన్యం అంటున్నారు. అదే సందర్భంలో ఏజెన్సీ ప్రాంతాలలో తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమంటున్నారు. రైట్, ఇది సహజంగా చర్చనీయాంశమైనటువంటిది. అదే సందర్భంలో అక్కడ వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు పలు రకాలుగా కల్పిస్తామంటున్నారు. ఇక్కడ ఒకటి ఇన్డీప్గా చెక్ చేసి దాని మీద ఒక కమిటీ వేసుకుని విచారించుకుని తేల్చి చెప్పాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకంటే క్యాజువల్గా చెప్పగలిగేటువంటి అంశాలు అది రాజకీయ పరమైనటువంటి విషయాలు. పవన్కి వచ్చేటప్పుడు కొంచెం అంటే మాట మీద నిలబడతానంటున్నప్పుడు ఎక్కువ స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వాస్తవానికి విశాఖలో 2-3 చోట్ల తవ్వకాలు జరుగుతున్నాయి, అట్లాగే మొన్న వంతాడ దగ్గర చూసాం, లేకపోతే రంపచోడవరం దగ్గర జరుగుతున్నాయి, అనేది ఏజెన్సీ ఏరియాలో తవ్వకాలు జరుగుతున్నాయి. 170 యాక్ట్ ప్రకారం చేయకూడదు, కానీ ఎగ్జెంప్షన్స్ ఇచ్చేటువంటి అధికారాలు ప్రభుత్వాలకు ఉంటాయి. ఆ ఎగ్జెంప్షన్స్ని పెట్టుకుని చేసేటువంటి డ్రామా కూడా ఉంటుంది. వీటిలో ఒక కీలకం ఏంటంటే గిరిజనులు ఎందుకు ఎదురు తిరగట్లేదు ఎక్కువగా. కమ్యూనిస్టులు ఎదురు తిరుగుతున్నారు, కానీ గిరిజనులు తిరుగుబాటు తక్కువగా ఉంది. అక్కడ నిజంగా గిరిజనులే తలుచుకుంటే ఒక అండమాన్ తయారవుతుంది. అక్కడికి ఎవడు వెళ్ళి ఏమీ చేయలేడు. ఓ గంజాయి తోటల పెంపకాలైనా లేకపోతే ఈ అయినా సరే గిరిజనులు వాటి మీద ఉపాధి పొందడం అనేది ఎక్కువైంది. అక్కడ పనుల వలన ఇప్పుడు ఇదివరకు ఉపాధి హామీ పథకం కింద పొడి వ్యవసాయం లాంటివి ఉండే, లేకపోతే ఆ టీ తోటలలో ఇవి ఉండే. ఉపాధి హామీ పథకం కింద 10 రోజుల పాటు నెలకి పని ఉండేది, మొత్తం ఏడాది మొత్తం మీద 100 రోజులు, కొన్ని చోట్ల 200 రోజులు ఉండేది. మళ్ళీ ITDA ఇచ్చేటువంటి పనులు కొన్ని ఉండాలి. కానీ ఓవరాల్గా నేను గతంలో అబ్జర్వ్ చేసిందంటే 100 రోజుల పని. ఇది కూడా ఏం చేస్తారు, ఒక పనిని 2-3 డిస్ట్రిబ్యూట్ చేస్తారు. చివరికి 100 రూపాయలు 80 నుంచి 120 రూపాయల మధ్యలో సంపాదించుకుంటారు. అది కూడా ఓవరాల్గా ఏడాదిలో 10 రోజులే. మిగతా టైం ఇప్పుడు వ్యవసాయాలు చేసిన 100కి 90 సార్లు దాంట్లో మిగిలేదేముండదు. పని ఉంటుంది, పని చేస్తారు, కానీ మిగిలేదేముండదు పెద్దగా. అందులో వాళ్ళు తినడానికి సరిపోయేంత మాత్రమే పండించుకోగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఉద్యానవన పంటల్లాంటి గతంలో అన్నారు, కానీ ఏది ప్రాక్టికల్గా ఆచరణ లేదు, సాధ్యం కాలేదు. అందువలన వీళ్ళందరూ కూడా ఈ తవ్వకాల దగ్గరికి పనులకు వెళ్ళడం ఎక్కువగా అలవాటు చేసుకున్నారు. దానివల్ల అక్కడ 300 నుంచి 500 రూపాయలు, అదే మేస్త్రులకి అయితే 750 రూపాయలు, 1000 రూపాయల వరకు కూడా అందుతున్నటువంటి పరిస్థితి. దాన్ని మార్చడం కోసం తర్వాత టూరిజం డెవలప్ చేశారు. టూరిజం హోటళ్లలో కొన్ని ఉపాధి అవకాశాలు ఇచ్చారు. ఇక్కడ ఉపాధి ఇక్కడ పొందుతున్నారు, అక్కడ ఉపాధి అక్కడ పొందుతున్నారు. ఇప్పుడు ప్రత్యామ్నాయం అక్కడ ఏంటి? ఓకే, ఈ తవ్వకాలు ఆపేయాలే, పర్యావరణాన్ని కాపాడాలి, మరి వాళ్ళకి ఇచ్చే ఉపాధి ఏంటి? అంటే ఇప్పుడు మామూలుగా ఎట్లుంటుందంటే మహిళలకి కుట్టు మిషన్ల శిక్షణ, లేకపోతే అల్లికల్లో శిక్షణ ఇట్లాంటివి ఇస్తే ఇంట్లో కూర్చుంటే 50 రూపాయలు 100 రూపాయలు సంపాదిస్తారు. ముందు 50 సంపాదించిన వాళ్ళకి 100 కావాలనిపిస్తే 100, 500 కావాలనిపిస్తే 500, 1000 కావాలనిపిస్తుంది. డ్వాక్రా మహిళలు మొట్టమొదట పెట్టినటువంటి సందర్భంలో వాళ్ళు నెలకు 500, 1000 రూపాయలు దాచుకునేవాళ్ళు. తర్వాత వేలల్లోకి వెళ్ళింది, లక్షల్లోకి వెళ్ళింది. దానివల్ల ఇప్పుడు అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా గిరిజనుల్లో ఇప్పుడు ఒక స్టేజ్ ఆఫ్ రిసీవింగ్ వచ్చింది, ఇన్కమ్. అది తీసేసి కొత్తది ఇవ్వాలి అన్నప్పుడు ఇది దానికంటే ఎక్కువ సంపాదన తెచ్చిపెట్టాలి. తెచ్చిపెట్టకపోతే కనుక మళ్ళీ వాళ్ళల్లో నెగిటివ్ ఊడి పెరుగుతుంది. ఇంతకుముందు ఆమర నిరాధ్యక్ష చేశారు, ఇప్పుడు ఉన్నటువంటి ఇదే టీడీపీకి సంబంధించి అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు విశాఖలో జిందాల్ వాళ్లతో తవ్వకాలు జరుగుతున్నాయని దానికి వ్యతిరేకంగా ఆమర నిరాధ్యక్ష చేస్తే గిరిజనుల నుంచి మద్దతు కరువు అయింది. పర్యావరణ సంఘాలు కమ్యూనిస్టులు వెళ్ళటం, వాళ్ళకి సంఘీభావం ప్రకటించడం, ఫోటోలు దిగితే అట్నుంచి రాలేదు. అక్కడ మాత్రం పనులు జరిగిపోయింది. తర్వాత వీళ్ళు వచ్చి అందుకనే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. మొన్న సర్వేశ్వరరావు మరణం సందర్భంగా మళ్ళీ అక్కడ తవ్వకాలు కంటిన్యూ అవుతున్నాయి అన్నటువంటి విషయమే తెలియదు. కాబట్టి ఇక్కడ ఇన్ డెప్త్ స్టడీ అవసరం. ఆ గిరిజనులకు ఎట్లాంటి అవకాశాలు ఇప్పించడం సాధ్యమవుతుంది? ఇప్పుడు వస్తున్నటువంటి ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం ఎలా సంపాదించాలి? అది పవన్ అయినా జగన్ అయినా రేపొద్దున ఎవరు అక్కడ పవర్లోకి రావాలనుకున్నా వాళ్ళు ఇన్డెప్త్ స్టడీ చేసి గిరిజనులకి కావలసిందేంటి, ఇచ్చేదేంటి, ఇవ్వగలిగేదేంటి, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఏం చేస్తే వాళ్ళకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. అక్కడ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలసి వెళ్ళిపోతున్నారు. ఉన్నటువంటి వాళ్ళ బ్రతుకు అవసరం. ఈవెన్ ఆ బయటికి వెళ్ళి సంపాదిస్తున్నటువంటి వాళ్ళు కూడా పాపం చాలా తక్కువ సంపాదన ఉంటుంది, కాబట్టి ఇళ్ళకి పంపించాలని పోషించేటువంటి పరిస్థితుల్లో లేరు. వాళ్ళ జీవితం వరకు బ్రతకగలగడానికి సరిపడే సంపాదించగలుగుతున్నారు. ఇట్లాంటి దశలో మరి ఫ్యూచర్ ఏంటి అన్నటువంటి అనుమానం ఉంది. కాబట్టి ఇది అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మేధావులు బయట నుంచి వచ్చి ఏవో చెప్తారు, అది ఆపేయండి, ఇది చేసేయండి, ఇట్లా చేసేయండి, అట్లా చేసేయండి, కానీ వాళ్ళకి ఎలా అయితే సంపాదన వస్తుంది అన్నది వాళ్లతో కూర్చుని మాట్లాడి
దాన్ని కొంతమంది వ్యాపారవేత్తల్ని పారిశ్రామికవేత్తల్ని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళల్లో మంచి నైపుణ్యం ఉంటుంది, వేగంగా లెర్నింగ్ కెపాసిటీస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టించగలగాలి. కానీ ఎవడు వెళ్ళి ఇండస్ట్రీ పెట్టడానికి సిద్ధపడరు, పెడితే కనుక అక్కడ మళ్ళీ వాళ్ళకి వాటాలు గోళ్ళు చాలా ఉంటాయి. అక్కడ కొన్ని కొన్ని రకాలైనటువంటి సంఘాలు, వాటి వ్యవహారాలు ఇవన్నీ విచిత్రమైనవి ఉంటాయి. మళ్ళీ దానికి చట్టపరమైనటువంటి అభ్యంతరాలు ఉంటాయి, టెక్నికాలిటీస్ ఉంటాయి. ఇంత టోటల్ స్టడీ చేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. హామీ ఇవ్వడంలో తప్పు లేదు, హామీ నెరవేర్చాలంటే ఇంత ఇన్డెప్త్ అంశం ఉంది కాబట్టి ఒక్కసారి అది కూడా చేయించుకుంటే ఆ హామీలకి మరింత విలువ పెరుగుతుంది.